గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోనైతే హౌ టు చూజ్ ఏ మొబైల్ ఫ్రమ్ మార్కెట్ సో మార్కెట్లో మొబైల్ని ఎలా కొనాలి ఎలా చూస్ చేసుకోవాలి మొబైల్ కొనేటప్పుడు అయితే చాలామందికి దీని మీద డౌట్స్ ఉంటాయి సో అర్థం కాదు ఏ ఫోన్ కొనాలి ఏంటి అనేది చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి నాకు కూడా చాలా కాలం వరకు సో డౌట్ అయితే ఉన్నింది నేను మా ఫ్రెండ్స్ని వేరే వాళ్ళని ఫోన్ మాడ ఫోన్ వాడే వాళ్ళని అందరినీ అడిగి సో తెలుసుకొని మార్కెట్లో అయితే చూస్ చేసుకునేవాన్ని సో అయితే ఓ పది ఫోన్స్ దాకా అయితే నేను కొన్నాను ఆ ఎక్స్పీరియన్స్తో నుంచే ఈ వీడియో చేస్తున్నాను సో మా ఫ్రెండ్స్కి ఓ మా అల్లుడికి సో మా సిస్టర్స్కి అయితే ఇలాగ ఒక టెన్ ఫోన్ టెన్ టు ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఫోన్స్ వరకు నేను నా చేతుల మీద తీసిచ్చాను సో వాటిలోని స్పెసిఫికేషన్స్ ఏంటి మనం ఎలా చూస్ చేసుకోవాలి అనే దాని గురించి చూద్దాం మార్కెట్లో ఏ బ్రాండ్స్ ఉన్నాయి అవైలబుల్గా అయితే సో మీరు ఫోన్ కొనేటప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలనే విషయాల గురించి అయితే నేను ఈ వీడియోలు డిస్కస్ చేస్తాను సో దయచేసి వీడియోని లాస్ట్ దాకా చూడండి మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో బ్రాండ్స్ గురించి అయితే నేను లాస్ట్లో మాట్లాడతాను సో బ్రాండ్స్ ఇవన్నీ ఉన్నాయి అవైలబుల్ యాక్చువల్గా సో ఈ బ్రాండ్స్ గురించి లాస్ట్లో మాట్లాడతాను సో ఫస్ట్గా స్పెసిఫికేషన్స్ సో స్పెసిఫికేషన్స్ అన్నా లేదా ఫీచర్స్ ఏ ఫోన్ తీసుకున్న ఫీచర్స్ ఏంటి స్పెసిఫికేషన్స్ ఏంటి అని అడుగుతుంటారు కదా సో మొదటిగా మెమొరీ మెమోరీ ఆర్ స్టోరేజ్ సో మెమొరీ అంటే ఏంటి స్టోరేజ్ అంటే ఏంటి చెప్తాను నేను సో ఫోర్ జీబీ ర్యామ్ ఆర్ థర్టీ టూ థర్టీ టూ అయితే రోమ్ సిక్స్టీ ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ ఇంటర్నల్ మెమోరీ అని కూడా ఉంటారు దీన్ని సో రోమ్ అయితే ఇంటర్నల్ మెమోరీ అని కూడా ఉంటారు ర్యామ్ అయితే ర్యాండమ్ యాక్సెస్ మెమోరీ ఇది ఫోర్ జీబీ అని చెప్తున్నాను సో ఫోర్ జీబీ అని నేను చెప్పట్లేదు కానీ ఫోర్ జీబీ అండ్ అబవ్ అయితే మీకు చాలా బాగుంటుంది సో ఫోర్ బిలో అయితే ప్రిఫర్ చేయద్దాండి మీరు గేమ్స్ ఆడేటప్పుడు అయితే స్ట్రక్ అవుతుంది సో మీరు ప్రజెంట్గా ఒక టెన్ అప్లికేషన్స్ ఓపెన్ చేశారనుకోండి అనుకోండి ఫేస్బుక్ వాట్సాప్ అట్ టైం ఒక గేమ్ సో అదంతా ఈ ఈ ఫోర్ జీబీలో స్టోర్ అవుతుంది అన్నమాట సో కరెంట్గా ఏదైతే మీరు అప్లికేషన్స్ ఓపెన్ చేశారో అవన్నీ ఇక్కడ అవన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయి సో ఇవి ఇది ఫోర్ జీబీ నింట్ అయితే మినిమంగా సో ఖచ్చితంగా మీకైతే స్మూత్గా డివైజ్ అయితే వర్క్ అవుతుంది సో ఫోర్ బిలో అయితే సో కొంచెం స్టక్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఫోర్ అండ్ అబో అయితే మీరు ర్యామ్ ఉండేట్టుగా చూసుకోండి సో రోమ్ ఇంటర్నల్ మెమొరీ అయితే థర్టీ టూ అండ్ అబో థర్టీ టూ అయితే ప్రిఫరబుల్ సో ప్రైజ్ని బట్టి అనమాట మీరు టెన్ థౌజండ్ అబవ్ పెట్టేట అబోవ్ పెట్టే పాటైతే సిక్స్టీ ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ దాకా వస్తుంది సో మీ ప్రైజ్ని బట్టి ఒక వన్ ట్వంటీ ఎయిట్ అంటే సిక్స్ ఫోర్ వన్ సిక్స్టీ ఎయిట్ రావాలంటే ట్వెల్వ్ థౌసండ్ మినిమం ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ థౌసండ్ దాకా వెళ్తుంది కాబట్టి సో మీ బడ్జెట్ని బట్టి మీ ఫోన్ అయితే ఏ బడ్జెట్ని బట్టి ఏ ఏ ఫోన్ అయితే కొనాలనుకున్నారో ఆ బడ్జెట్ని బట్టి అయితే మీరు మీరు ఈ మెమోరీ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫోర్ జీబీ నా థర్టీ ఫోర్ జీబీ థర్టీ టూనా సిక్స్ జీబీ సిక్స్టీ ఫోరా లేదా ఫోర్ జీబీ సిక్స్టీ ఫోరా అలాగనమా స్పెసిఫికేషన్స్ సో సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిటా సో ఇలా చూసుకోండి అయితే ఇంకో వన్ మోర్ ఫోన్ ఎక్స్పాండబుల్ అప్ టు ఫిఫ్టీ సిక్స్ కానీ లేదా ఫైవ్ ట్వెల్వ్ కానీ ఉంటుంది సో బై డిఫాల్ట్గా అయితే ఫోన్కి ఇస్తాడు సో టూ ఫిఫ్టీ సిక్స్ మినిమమ్గా మెమోరీ కార్డ్ అయితే మేము మనం బయట నుంచి ఎక్స్టనల్గా వాడుకోవచ్చు సో మెమొరీ కార్డ్ కానీ పెన్ డ్రైవ్ కానీ సో యూజ్ చేసుకోవచ్చు మనం ఎక్స్ట్రల్గా టూ ఫిఫ్టీ సిక్స్ అప్ టు ఆర్ ఫైవ్ ట్వల్వ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ సో నెక్స్ట్ సెకండ్ ఐటమ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెసర్ ప్రాసెసర్ అయితే కంపల్సరీ యూజ్ సో ప్రాసెసర్ ఎందుకు ప్రాసెసర్ ఇంపార్టెంట్ అని సో సిపిఐ గురించి అయితే మనం అందరూ చదువుకున్నాం కదా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది సో సిపిఐ ఏం చేస్తుంది ఇన్పుట్ తీసుకొని ప్రాసెస్ చేసి అవుట్పుట్ అయితే బయటకు ఇస్తుంది సో ఇక్కడ ప్రాసెసింగ్ ఏంటంటే మీకు అర్థం కావడానికి గూగుల్లో మనం ఒక ఏదైనా ఏదైనా సెర్చ్ చేసినాం అనుకోండి ఒక వెబ్సైట్ కానీ ఏదైనా సో ఫస్ట్ మనం ఇస్తున్నాం ఇన్పుట్ నాకు ఇలాంటి వెబ్ డీటెయిల్స్ కావాలని సో రెడ్మీ ఫోన్ ఆపర్చునిటీ రెడ్మీ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి ఇప్పుడు అని కొట్టామనుకోండి సో అది ఇన్పుట్ ఇస్తున్నాం సో గూగుల్ ఏం చేస్తుంది దాన్ని ప్రాసెస్ చేసి దానికి మ్యాచ్ అయ్యేటువంటి ట మ్యాచ్ అయ్యేటువంటి లింక్స్ అన్ని మనకి ప్రొవైడ్ చేస్తారు దాన్ని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని ఉంటాం సో అవుట్పుట్ని బయటకి ఇస్తుంది సో అదైతే మీరు టూ జీబీ టూ జిగా హెచ్జెస్ అండ్ అబోవ్ అయితే మీరు తీసుకోండి సో నేను వన్ పాయింట్ ఫైవ్ అని రాశాను సో లోయెస్ట్ ఫ్రమ్ లోయెస్ట్ నుంచి కానీ టూ అండ్ అబో అయితే నేను ప్రిఫర్ చేయాలని కోరుకుంటున్నాను మిమ్మల్ని సో టూ కానీ టూ పాయింట్ ఫైవ్ సో ఇప్పుడు త్రీ దాకా వెళ్తుంది జిగా టూ పాయింట్ ఫైవ్ జిగ హెజెస్ క్వాలక్రమ్ స్నాప్డ్రాగన్ ఫైవ్ ట్వెల్వ్ ఫైవ్ ట్వెల్వ్ కానీ లేదా సిక్స్ సిక్స్టీ టూ కానీ సెవెన్ ట్వెల్వ్ లాక్టాక్ కోర్ ప్రాసెసర్ అని అయితే మీకు అయితే అక్కడికి ఉంటుంది స్పెసిఫికేషన్స్లో ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి సో నేను ప్రిఫర్ అయితే టూ ప టూ అండ్ అబో సో సిక్స్టీ ఫోర్ బిట్ ప్రాసెసర్ అని కొన్నింటిలో ఉంటాడు సిక్స్టీ ఫోర్ ఆర్ వన్ ట్వంటీ ఎయిట్ బిట్ ప్రాసెసర్ అని ఇస్తుంటాడు ఒప్పో ఇలాంటి వాటిలో సో అవి కూడా మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు చూసుకోవచ్చు ఒకసారి సో బ్యాటరీ బ్యాటరీ విషయానికి వస్తే చాలా ఇంపార్టెంట్ ఇది చాలా తొందరగా డ్రై అయిపోతే మాత్రం ఫోన్ ఎంత పెద్ద ఫోన్ అయినా వేస్ట్ మనం యూజ్ చేయలేము చాలా ఎక్కువసేపు సో బ్యాటరీ అనేది ఫోర్ థౌజండ్ అండ్ అబో ఎంఏహెచ్ మెగా హెంపియర్స్ అని చెప్తాం సో ఫోర్ థౌజండ్ లేదా ఫైవ్ థౌజండ్ అబో్ ఉండేటట్టుగా అయితే మీరు చూసుకోవచ్చు లేదంటే ఇబ్బంది అయిపోతుంది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్గా ఆల్సో యాక్సెప్టబుల్ బట్ కీపీ యాజ్ ఫోర్ థౌజండ్ అండ్ అబో ఫోర్ థౌజండ్ అబవ్ అయితే మీరు ఉండేటట్టుగా చూసుకోండి మీ ఫోన్ అయితే లాంగ్ లాస్టింగ్ వరకు బ్యాటరీ అయితే ఉంటుంది సో నెక్స్ట్ పార్ట్ కమె కెమెరా బెస్ట్ పార్ట్ సో మనం అంతా సెల్ఫీలు ఫోటోలు తీతుంటాం కదా సో కెమెరా అనేది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ నాకేషన్కి వెళ్ళినప్పుడు అయితేనే మనం ఫోటోలు తీసుకోవడానికి సో ఫ్రంట్ కెమెరా అయితే ఎయిట్ ఎంపీ కానీ ట్వెల్వ్ మెగాపిక్సెల్ కానీ ట్వంటీ ఎంపీ అండ్ అబో ఇవైతే మేము ప్రిఫర్ చేసుకోవచ్చు సో బ్యాక్ కెమెరా థర్టీ టూ ఎంపీ కానీ ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ కానీ సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాడు సో ఆర్టిఫిషియల్ ఏ ఐ కెమెరా అంటున్నారు సో ట్రిపుల్ ఏ ఐ కెమెరా అని కొన్ని వాటిలో వివోలో కానీ ఒప్పోలో కానీ రెడ్మీలో కానీ సో అలాంటివి అయితే మీరు అబో ఈ స్పెసిఫికేషన్స్ ఉన్న వాటిని అయితే చూస్ చేయండి సో రిజల్యూషన్ రిజల్యూషన్ అయితే మందికి అర్థం కాదు ఎందుకని సో వీడియో క్వాలిటీ అనమాట సో మనకు హై రెజల్యూషన్ ఉందనుకో వీడియో అయితే హై క్వాలిటీ ఉందనుకో మన రిజల్యూషన్ మన ఫోన్ రిజల్యూషన్ తక్కువ ఉంటే వీడియో సరిగ్గా ప్లే కాదనమాట సో బ్లర్ అయితే వచ్చేస్తుంది సో కాబట్టి మీరు హై రెజల్యూషన్ ఉన్న ఫోన్ అయితే కనుక్కో తీసుకోండి వీడియో క్వాలిటీ ఎలాగున్నా సో లోగా ఉన్న అయితే ఓకే కానీ హై క్వాలిటీ ఉందనుకో ఏదైనా వీడియో సో అలాంటప్పుడు మన ఫోన్ ప్రాసెస్ చేయలేక రిజల్యూషన్ అక్కడక్కడక్కడక్కడ బ్లర్ వచ్చేస్తుంది సరిగ్గా కనపడదు క్లారిటీ ఉండదు కాబట్టి మీరు ఈ ఈ రెజల్యూషన్ ఉన్నట్టుగా చూసుకోండి థర్టీన్ ట్వల్ అంటూ టూ ఫైవ్ సిక్స్ జీరో వీడియో క్వాలిటీ కోసం సో ఫాస్ట్ ఛార్జర్ ఫాస్ట్ ఛార్జర్ ఇప్పుడు సీట్ టైప్ కొన్నింటిలో లేదా ఎయిటీన్ వాట్స్ అండ్ అబోవ్ ఎయిటీన్ వాట్స్ అండ్ అబోవ్ ఈజ్ ప్రిఫరబుల్ ఇప్పుడు అన్నింటికీ ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది బట్ సి టైప్ కానీ లేదా ఎయిటీన్ వాట్స్ అండ్ అబోవ్ కానీ చూసుకోండి మీరు సో డిస్ప్లే డిస్ప్లే దగ్గరికి వచ్చేస్తే ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ అని సిక్స్ అని సిక్స్ పాయింట్ టూ అని సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అని ఉండబో సో ఫైవ్ ఇన్ ప్రిఫరబుల్ అప్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ ఇస్ బెటర్ సిక్స్ పాయింట్ ఫైవ్ అండ్ అబు సో మీరు మీ ఫోన్ బడ్జెట్ బడ్జెట్ని బట్టి అనమాట సో సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే డిస్ప్లే అయితే ఉండటం చూసుకోండి సో అల్ట్రా గ్రే మోడ్ ఉందా లేదా అనేది అయితే చూసుకోండి పర్లేదు పని ఏం పర్లేదు సో సిమ్ స్లాట్ సిమ్ స్లాట్ అనేది ఎప్పుడైనా కూడా టూ సిమ్స్ డ్యూయల్ మో నానో ప్లస్ నానో ఫోర్ జీ ప్లస్ ఫోర్ జీ ఆ డ్యూయల్ స్టాండ్ బై మోడ్ అయితే చూసుకోండి మీరు కొన్నింట్లో త్రీ స్లాట్స్ కూడా ఇస్తా ఇస్తాంటాడు త్రీ స్లాట్స్ ఏంటంటే టూ సిమ్స్కి ప్లస్ వన్ మెమోరీ కార్డ్కి సో రెండు సిమ్లు వేసుకోవడానికి ఒక మెమొరీ కార్డ్ వేసుకోవడానికి అయితే మీకు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది సో చూసుకొని టూ స్లాట్స్ అయినా ఓకే సో టూ సిమ్ టూ స్లాట్ టూ సిమ్ టూ అయినా ఓకే త్రీ స్లాట్స్ అయినా ఓకే సో త్రీ ఏ టూ అయితే మీరు ఒక సిమ్ ఒక మెమరీ కార్డు వాడుకోవచ్చు లేదా త్రీ స్లాట్స్ అనుకోండి టూ సిమ్స్ ప్లస్ వన్ మెమరీ కార్డ్ అయితే వాడుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ త్రీ స్లాట్స్ అనే దాంట్లో సో ఇవన్నీ నేను చెప్పాను కదా ఇవన్నీతో మీరు ఏ ఏ ఏ బ్రాండ్ అయితే ఆఫర్ చేస్తుందో సో మీరు తీసుకోవడానికి చెక్ చేసుకోండి ఈ స్పెసిఫికేషన్ ఉండేటట్టుగా చూసుకోండి సో ఇప్పుడు బ్రాండ్ గురించి మాట్లాడుకుందాం సో ఇక్కడ బ్రాండ్లు బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ ఇప్పుడు మార్కెట్లో ఉన్నట్టు ఇవి చాలా ఉన్నాయి ఇంకా నేను కొన్నిటి తీసుకున్నాను సో రెడ్మీ అని రియల్మీ అని వివో అని శాంసంగ్ అని సో మోట్రోలా అని ఒప్పో అని సోనీ అని హానర్ అని సో ప్లస్ అని చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి కానీ రెడ్మీ రియల్మీ వివో శాంసంగ్ మోట్రోలా ఒప్పో సోనీ హానర్ అండ్ ప్లస్ సో చాలా ఫోన్స్ ఉన్నాయి సో మీ బ్రాండ్స్ గురించి ఒకవేళ మీకు డౌట్ ఉన్నట్టు అయితే సో కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ అయితే వాడుతుంటారు ఇంతకుముందు మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ సో వాటి గురించి మీకు కనుక్కోవచ్చు తెలుసుకోవచ్చు తీసుకొని ఈ బ్రాండ్స్ అన్నీ టాప్ బ్రాండ్స్ వేయడం ఉండేటువంటి సో ఏ దానికి అది దేన్ని దేనికి ఏ దాంట్లో అది సో టాప్ బ్రాండ్స్ అనే చెప్పవచ్చు సో కాబట్టి మీరు ఈ ఈ బ్రాండ్స్లో ఏది సెలెక్ట్ చేసుకున్నా ఈ స్పెసిఫికేషన్స్ ఉండేటట్టుగా చూస్ చేసుకోండి సో నేను చెప్పిన మెమోరీ ఫోర్ జీబీ అండావు సో థర్టీ టూ అండ్ బాగుండేటట్టుగా సో ప్రాసెసర్ అయితే టూ అండ్ బాగుండేట్టుగా బ్యాటరీ అయితే ఫోర్ అండ్ అబు సో కెమెరా అయితే ఎయిట్ ఎంపీ అండ్ బ్యాక్ అయితే థర్టీ టూ ఎంపీ సో రెజల్యూషన్ అయితే అక్కడ ఇచ్చినట్టుగా సో ఫాస్ట్ ఛార్జర్ ఉండేటట్టుగా సో డిస్ప్లే అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ సమ్థింగ్ సిమ్ స్లాట్స్ అయితే టూ స్లాట్స్ లేదా త్రీ స్లాట్స్ ఆల్ట్రా గేమ్ మూడు ఉందా లేదా చెక్ చేసుకొని ఇవన్నీ సో తీసుకోండి సో సో ఇది మీకు హెల్ప్ అని నేను అనుకుంటున్నాను మీకు హెల్ప్ అయినట్టు అయితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చాలామంది డౌట్స్ ఉంటుంది మార్కెట్లో ఎలాంటి ఫోన్ యూజ్ చేసుకోవాలి సో టెక్నికాలిటీస్ తెలియదు అనమాట సో ప్రాసెసర్ అంటే ఏంటి మెమోరీ అంటే ఏంటి స్టోరేజ్ అంటే ఏంటి సో అందుకే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో